ఎవరు చెప్తున్నారో తెలియదు. ఫస్ట్ అతను అనాలి మనం. కాకినాడ పట్టణానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది ఎవడరా అంటే, మాట్లాడే పవన్ కళ్యాణ్ కన్నా స్క్రిప్ట్ ఇస్తున్నవాడు మెయిన్. పోనీ స్క్రిప్ట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక రకంగా ఉండొచ్చు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అవుతారంటున్నావు, ప్రజల ముఖ్యమంత్రి చేయమంటున్నావు, పోనీ లేదు ఎమ్మెల్యేని చేయమంటున్నావు. ఒక ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుండి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నవాడు నువ్వు మాట్లాడే మాటలు ఇవ్వా. ఏమంటావు, కాకినాడలో ద్వారంపూడి కుటుంబం ద్వారా రైస్ అంతా ఎక్స్పోర్ట్ అయిపోతుంది, ప్రతి రైతు పండించే ప్రతి రైతు కూడా ఒక ధాన్యం బస్తా మాకు ఇస్తున్నాడంట, మరి ఈస్ట్ గోదావరి రైతులు అమాయకులు ఇవ్వడానికి ఎవరు చెప్తాడు అని ఏంటి. రైస్ ఇండస్ట్రీలో మా కుటుంబం 50 సంవత్సరాలు ఉంది, మా ప్రధానమైన ఇండస్ట్రీయే రైస్ మిల్లు. కానీ ఈరోజు మా ఇంట్లో ఎవ్వరం కూడా 20 సంవత్సరాలు రైస్ ఇండస్ట్రీలో లేవు, రైస్ ఇండస్ట్రీలో లేవు. మా మిల్లు అన్నీ కూడా మేము అద్దెకిచ్చేసుకున్నాం, కొన్ని మిల్లులు తీసేసాం, గుడాల కింద మార్చేసాం, వేరౌస్ కింద కూడా కొన్ని మిల్లు మార్చేసాం. మా ఏది కూడా ఒక్క మిల్లు కూడా మీరు తిప్ప మేము రన్ చేయట్లేదు. రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. రైస్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కూడా కాకినాడ పట్టణం నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఇప్పటికీ 55 లక్షల టన్ను కాకినాడ పట్టణం నుంచి ఎగుమతి అయితే అందులో మా కంపెనీ అంటే 55 లక్షల టన్నుల్లో 13 లక్షల 40 వేల టన్నుల్లో మా కంపెనీ చేసింది 120 వేల టన్నే. మేము ఏ ప్లేస్లో ఉన్నాం అని తెలుసా, మొత్తం రైస్ అంతా మేము దోపిడీ చేసేస్తున్నాం, రైస్ అంతా మేము పంపించేస్తాం అంటున్నాడు కదా ఈ పవన్ కళ్యాణ్. ఈ ఎక్స్పోర్ట్లో మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్స్పోర్ట్ చేసాం. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ పెద్దనాన్న నువ్వు కలిసి 2014లో వచ్చినటువంటి అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎక్స్పోర్ట్ చేసాం, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇది ఒక ఎక్స్పోర్ట్ ఏమో కొత్త కాదు మాకు, 20 సంవత్సరాలు రైస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉన్నాం మేము. మాకున్నటువంటి పొజిషన్ ఏంటంటే ఏత్తు పొజిషన్. దీనికన్నా బాంబే కంపెనీ అంటే ఢిల్లీ కంపెనీ సత్యం బాలాజీ పట్టాభి ఓలమ్ ఐటీసీ సరళ వీళ్ళందరూ దొంగాపరం చేస్తారా, వీళ్ళందరూనే దొంగలేసి కొనేస్తారా, అవగాహన లేకుండా మాట్లాడితే ఇలా లేదా నీకు ఎవడైతే అడ్వైస్ ఇస్తారో అదే పంపించి నీకు కాగితం ఇస్తాను, లేదు నా దగ్గర పంపించినా నీకు మొహమాట అనుకో. ప్రతి రికార్డెడ్ కస్టమ్ ఆఫీసర్ ఉంటుంది, ప్రతి రికార్డెడ్ కస్టమ్ ఆఫీసర్ ఉంటుంది, లేదా డీజీఎఫ్టీలో కూడా ఉంటుంది. తీసుకో ఎవడు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఇంకో విషయం నేనేంటి ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు మా బస్తా ఇచ్చేస్తే ఆ బస్తాను మేము ఆడించేసి మిల్లు తిప్పేసి మేము ఎక్స్పోర్ట్ చేసేస్తాం అనుకుంటాడు ఆయన. అలా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్ట్గా రైస్ మిల్లరు పాడిపోయిన పరిస్థితి లేదు. ఆర్బీకే సెంటర్ ద్వారా వాళ్ళు అలర్ట్ చేస్తారు ఏ మిల్లుకి వెళ్ళాలో. పోనీ ఏ మిల్లుకి వెళ్ళినా ఆ మిల్లు మాయి కాదు, మేమేమి మిల్లు రన్ చేయట్లే. ప్రతి రైస్ మిల్ ఇప్పుడు కాదు, 20 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ ఉన్నాయి నా దగ్గర, లీజ్ అగ్రిమెంట్ చూపిస్తాను. ఇప్పుడు ఏదో నువ్వు వచ్చావు కదా అని ఇచ్చేసిన మాట అనుకుంటావు నువ్వు, ఏ మాట మాట్లాడినా అది ఖచ్చితం నిజం. అది కనుక అన్నటి లీజ్ అగ్రిమెంట్లు ఉన్నాయి. 20 సంవత్సరాలు మా రైస్ మిల్ని అదికి ఇచ్చేస్తున్నాం, కూర్చున్నాం మేము. ఈ ఎక్స్పోర్ట్ ఏదైతే చేస్తామో ప్రతి రోజు కస్టమ్స్లో ఉంటుంది, డీజీఎఫ్టీలో కూడా ఉంటుంది, అన్నీ కూడా దయచేసి తెలుసుకోండి. అదేవిధంగా ఈ ఎక్స్పోర్ట్ అంతా నిజంగానే ఆంధ్రది అనుకుందాం, మేము ఏదో ఇన్వాల్వ్ అయిపోదాం అనుకుందాం. అసలు ఆంధ్రాన్ని చూస్తే 10% నీకు ఆ ఫిగర్స్ కూడా ఉంటాయి అక్కడ రైల్వేలో కానీ లేదా లారీ ద్వారా వచ్చింది కానీ ఆంధ్రా నుంచి వచ్చింది 10%. మిగతాదంతా కూడా ఛత్తీస్గఢ్ ఎక్కువ, ఛత్తీస్గఢ్ బీహార్ బెంగాల్ మన పక్క రాష్ట్రాలు తెలంగాణ అన్ని చోట్ల నుంచి వస్తే అదంతా కలిపి 90% రైస్. అంటే పోర్ట్లోంచి కాకినాడ పోర్ట్లో ఎక్స్పోర్ట్ అవుతున్న రైస్ అంతా 90%. మన ఆంధ్ర పాత్ర ఏంటంటే జస్ట్ 10%. అది ఏది తెలుసుకోవా బాబు, నువ్వు తెలుసుకోకుండా మా కాకినాడపట్నంలో ఉన్నటువంటి మా కాకినాడపట్నం రైస్ హబ్ ఇది, ఎక్స్పోర్ట్కి మంచి ప్లేస్ మాకు, ఇటువంటి దాన్ని నువ్వు మాట్లాడి మా కాకినాడ పరుగు తీయదు, కాకినాడ పరుగు తీయదు. నువ్వు మాట్లాడుకుంటే జ్ఞానంతో మాట్లాడు, లేదా నీకు ఎవడైతే చెప్తున్నాడో, ఎవడైతే గైడెన్స్ ఇస్తున్నాడో, ఎవడైతే నీకు స్క్రిప్ట్ రాస్తున్నాడో వాడు నా దగ్గర పంపడం నేనే చెప్తాను, లేదు నా దగ్గర పంపడానికి మొహమాటం అయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నాయి కదా అక్కడ తీసుకో. కనుక రైతుల దగ్గర మాకు బస్తా అవుతుందని ఇచ్చేత రైతులు ఏమైనా అమాయకులు ఇచ్చేయడానికి, ఏదో ఎక్కుతో నా రాహి బండి ఎక్కుతో నీకు మీ పెద్దనాన్న స్క్రిప్ట్ ఇస్తాడు ఆ స్క్రిప్ట్ కూడా మాట్లాడేస్తావు.
ఎందుకు వచ్చింది మీ తమ్ముడు అలా మాట్లాడుతున్నాడు నువ్వు ముఖ్యమంత్రి అయితే